ముందుగా సంక్షిప్త సమాచారం. ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ అధికారుల అత్యుత్సాహం వల్ల ఓ రైతుకు భారీ నష్టం వాటిల్లింది. ఎర్రగుండపాలెం మండలం గుర్రపుశాలకు చెందిన ముండ్లా డానియల్ అనే రైతు సర్వే నంబర్ 1009లోని తన పొలంలోని మల్బరీ వేప చెట్లను పెంచుతున్నాడు. తన రెండేళ్ల కష్టం ఫలించి తోటలోని ఒక్క మొక్క దాదాపు 25 అడుగుల మేర పెరిగింది. ఈ వేప చెట్ల కొమ్మలు ఆ పొలం మీదుగా వెళ్లి 11 కేవీ లైన్ విద్యుత్ తీగలను తాకడం వల్ల విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యను గుర్తించిన పెద్దారవేడు విద్యుత్ ఏఈ ఈ కొమ్మలను తొలగించాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు సిబ్బంది చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. తనకెలాంటి సమాచారం ఇవ్వకుండానే 74 మల్బరీ వేప చెట్లను అడ్డంగా నరికేయటం వల్ల సదరు రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుత మార్కెట్లో ఈ పరిమాణంలోని మల్బరీ వేప చెట్టు ధర 11,500 రూపాయలు పలుకుతోంది. ఈ లెక్కన 8,50,000 రూపాయల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ముందస్తు సమాచారం అందిస్తే జాగ్రత్తలు తీసుకునే వాళ్లమని సదరు రైతు పేర్కొన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని తనకు ఆర్థికంగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మల్బరీ వేపని ఎక్కడో తమిళనాడు నుంచి ఆ మొక్కలు తెప్పించి ఇక్కడ వేసినాను. అది చిన్న మొక్కనే చాలా రేటు పెట్టుకున్నాను. 2 సంవత్సరాల్లో నేను కంటికి సొంటేది కానీ ఆ మొక్కలను చాలా పరామర్శించి కరువు కాలాలలో నీళ్ళైనప్పుడు కానీ 20-25 అడుగులు దాకా మొక్కను పెంచినాను. ఈ రోజు రేటు 5 సంవత్సరాల్లో ఒక మొక్క రేటు వచ్చి 11,000 రూపాయలకు అమ్మే ఉన్నది ఒక చెట్టు వచ్చి. అటువంటి చెట్లను మాకే ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం గడ్డలు తీసుకొని వాళ్ళ సిబ్బంది వాళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం నరికేసినారు. మాకు దీన్ని చూసి మా బాధకరం చూసి చెప్పండి అంత బాధకరం ఉంది. 74 చెట్లు చెట్టు చెట్టు నరికేసినాడు. చేర పక్కల వాళ్ళందరూ వచ్చి ఏమయ్యా తోట నిలువున ఆయన కష్టపడి పెంచుకున్న తోట అడ్డగోలుగా నరుకుతున్నాను ఏంటంటే అని అడిగితే నరికేదని మీరు ఏమి చెప్పుకోమన్నారు. నేను చెబితే పైన కోసలు కట్ చేసుకునే వాళ్ళం కదా, మాకు చెప్పకుండా మీరు ఎందుకు నరుకుతున్నారని అడిగిన అడిగితే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తున్నారు సార్. దయచేసి మాకు ఇప్పుడైనా కరెంటు వేయగారి మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. వారం క్రితం వీచిన ఈదురుగాలుల వల్ల పెద్దారవిడు ఉప విద్యుత్ కేంద్రం పరిధిలోని 20 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయన్నారు. విద్యుత్ సమస్యలు పునరుద్ధరించే క్రమంలోనే తీగలకు అడ్డొచ్చిన చెట్లను కొట్టివేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. విద్యుత్ శాఖ చట్టం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము విధులు నిర్వహించామని ఇన్ఛార్జి ఏఈ తెలిపారు. రెండు రోజుల నుంచి 20 రోజులకు నీళ్లు లేకపోవడం, ఊరు గోడ లేకపోతే అంధకారులు ఉంటాం. మా పై ఆఫీసుల ప్రజల వల్ల ఖచ్చితంగా మేము ఆ చెట్లు కొడితేనే కరెంటు ఇవ్వగలుగుతాం 20 రోజులకి. ఆ ఉద్దేశంతో మేము చెట్లు పెట్టాల్సి వచ్చిందండి. ఏపీ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారము పెరిగే చెట్లు తద్రిగే లైన్లకు 100 గజ లైన్లకు 11 గజ లైన్లకు తగిన చెట్లు పెట్టొచ్చని మా ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ఉందండి. తొందరలో పెట్టాల్సి వచ్చిందే కానీ ఆ రైతులు ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి ఉద్దేశాలు మాకేం లేవు. 20 గ్రామ ప్రజలకు కరెంట్ ఇచ్చి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కోసం మేము ఆ తరుణంలోనే మేము చెట్లు పెట్టాల్సి వచ్చిందండి మా సిబ్బంది.